సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లను ఓపెన్ స్కూల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి మాధవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసిన వారికి తిరిగి చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ ప్రభుత్వం కల్పించిన వరమని తెలంగాణ ఓపెన్ స్కూల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి మాధవి అన్నారు. కోదాడ పట్టణంలోని శ్రీ లక్ష్మ డిస్టెన్స్ అకాడమీ, శ్రీనిధి ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్, ఎంఎస్ కళాశాల ఓపెన్ స్కూల్ సర్వీస్ సెంటర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోదాడ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఓపెన్ 10th ఇంటర్లో చేరిన వారు ప్రతి ఆదివారం ఇతర సెలవు దినాల్లో తమ తమ స్టడీ సెంటర్లకు హాజరై తరగతులను వినాలని, అవగాహన కాని అంశాలను ఉపాధ్యాయుల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని. ఇంటర్కు 10th పాస్ అయి ఉండాలి. ఈ రెండు పాస్ అయినట్లయితే, ఈ రెండు అర్హత కలిగినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని, ఎక్కువ సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ముందుకెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తారు. విద్యార్థులకు నేను ఒక వరం లాంటిది. ఇది రెగ్యులర్గా స్కూల్ వెళ్ళలేని వాళ్ళకి, మధ్యలో బడి మానేసిన వాళ్ళకి, ఎలాంటి వర్క్ అయినా ఇంట్లో చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ సండే క్లాసెస్ అటెండ్ చేయడానికి, మంత్లీలో ఒక 3-4 క్లాసెస్ రెగ్యులర్గా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి అటెండ్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, రెగ్యులర్గా వెళ్ళాలి అంటే ఎంతో డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఇది. అప్పుడప్పుడు వెళ్ళి అంటే సండే హాలిడేస్లో ఇయర్లీ 30 డేస్ క్లాసెస్ అటెండ్ అయితే మీరు సర్టిఫికెట్ పొందగలరు. ఈ సర్టిఫికెట్ అనేది జీవితంలో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ వాళ్ళలాగానే ఇది కూడా ఓపెన్ స్కూల్ నుండి ఇచ్చే సర్టిఫికెట్ కూడా రెగ్యులర్ స్కూల్ వాళ్ళ లాగానే ఉంటుంది. దానికి ఎంత వ్యాలిడిటీ ఉందో దీనికి కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది. 10th జాయిన్ కావడానికి మినిమం 14 ఇయర్స్ ఉండాలి. ఇంటర్మీడియట్లో జాయిన్ కావడానికి మినిమం 15 ఇయర్స్ ఉండాలి. 10th పాస్ అయిన వాళ్ళు కూడా డైరెక్ట్ కూడా ఇంటర్మీడియట్లో జాయిన్ కావచ్చు. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా 1 ఇయర్ గ్యాప్ లేకుండా డైరెక్ట్ జాయిన్ కావచ్చు. 2nd ఇయర్ సర్టిఫికెట్ వస్తుంది. 1st ఇయర్లో మాత్రము ఒక 4 సబ్జెక్టు రాసేసుకొని 2nd ఇయర్లో మళ్ళీ 1 సబ్జెక్ట్ రాసుకున్నట్లయితే టోటల్ సర్టిఫికెటే వచ్చేస్తుంది. ఇది రెగ్యులర్ సర్టిఫికెట్తో సమానము. ఈ ఓపెన్ స్కూల్ ద్వారా చేసిన వాళ్ళు చాలామంది మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. మీకు రెగ్యులర్గా వెళ్ళలేకపోయినా అనే బాధ లేకుండా ఇది తెలంగాణ గవర్నమెంట్ మీకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చినట్టు. ఈ ఫీజు కూడా చాలా తక్కువ. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మళ్ళీ రిజర్వేషన్ ఉన్న వల్ల వాళ్ళకు కన్సెషన్ ఉన్నది. మేము బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము, క్లాసెస్ కూడా ఫ్రీనే ఉంటుంది. మీరు ఓన్లీ 30 క్లాసెస్ అటెండ్ అయినట్లయితే సరిపోతుంది. మళ్ళీ ఇంకా దీంట్లో మినిమం 24 క్లాసెస్ అటెండ్ కావాలి. 24 క్లాసెస్ అటెండ్ అయినట్లయితే మీరు మామూలుగానే ఎలిజిబిలిటీ అవుతుంది ఎగ్జామ్కి.